వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ సంక్షేమ పథకాల ప్రగతిని సమీక్షించి జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు వెంగడగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నాడు నేడు ద్వారా చేపడుతున్న పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా రాపూరు డిగ్రీ కళాశాల మండల కేంద్రానికి దూర ప్రాంతంలో ఉన్నందున విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సైన్స్ గ్రూప్ కూడా రద్దయిందని, మండల పరిధిలోని అన్ని గ్రామాలకు ఉపయోగపడేలా స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ స్థలంలో నూతన డిగ్రీ కళాశాల భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టడం ద్వారా విద్యార్థులకు అనుకూలంగా ఉండి సైన్స్ గ్రూప్ కూడా పునరుద్ధరించాలని సూచించారు. ప్రస్తుత తిరుపతి జిల్లాలో చేర్చిన డక్కిలి మండల కేంద్రంలో కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల మంజూరు అత్యంత ఆవశ్యమని తెలియజేశారు. హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ యాప్ సంబంధించి కూడా వాళ్ళకి అక్కడే చూపిస్తున్నారా లేదా అనేటువంటిది దానికి ఎవరికొకరికి జాయింట్ అజిమైషి పెట్టండి. మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, తోటి శాసనసభ్యులకు, అధికారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగేటువంటి ఈ సమీక్షలో ముఖ్యంగా ఇవాళ నాడు నేడుకు సంబంధించినటువంటి మనబడి కార్యక్రమంలో రివ్యూ చేస్తూ వస్తున్నారు. కొంతవరకు ఫస్ట్ ఫేజ్లో కొన్ని స్కూల్స్ పూర్తి అవ్వడం, కొన్నింటికి కాంపౌండ్ వాల్స్ రావడం కావాల్సిన అవసరం ఉండడం, ఇవన్నీ కూడా మంత్రి గారు సమీక్షించడం జరిగింది. డిగ్రీ కాలేజెస్కి సంబంధించినంత వరకు వెంకటగిరి కాన్స్టెన్సీలో రాపూర్లో డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ రాపూర్లో డిగ్రీ కాలేజీ అది దాదాపుగా బహుశా అది 1987-88 సంవత్సరాల్లో పెట్టినటువంటి డిగ్రీ కాలేజీ. అప్పుడు డిగ్రీ కాలేజీకి 10 ఎకరాల స్థలం ఉండాలనే ఒక కండిషన్ పెట్టడంతో రాపూర్ టౌన్కి దగ్గరలో స్థలం లేక కొంచెం దూరంగా ఆ 10 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం, అక్కడ డిగ్రీ కాలేజీ కన్స్ట్రక్ట్ చేయడం ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకు అక్కడ పరిస్థితులు చూస్తే రాపూర్ మండలం ఒకవైపు ఉంది, ఈ డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఒకవైపు ఉంది. డిగ్రీ కాలేజీకి వెళ్ళాలంటే స్కూటర్స్, బైక్స్ అన్నా ఉపయోగించాలి, లేదంటే ఆర్టీసీ బస్సులన్నా తీసుకోవాలి. ఒకసారి ఆర్టీసీ బస్ ఎక్కినటువంటి స్టూడెంటు నెక్స్ట్ స్టేజ్లో రాపూర్ ఉంది, సారీ గూడూరు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో గూడూరు వెళ్ళేదానికి రాపూర్ డిగ్రీ కాలేజీకి మేము గూడూరుకి వెళ్దామనే పరిస్థితికి వచ్చాం. రాపూర్ డిగ్రీ కాలేజీలో సైన్స్ క్లాసెస్ తోటి, ఆర్ట్స్ సైన్స్ అన్నిటితోటి కాలేజీని చాలా సంవత్సరాలు నడిపారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే సైన్స్ క్లాసెస్ క్లోజ్ చేసే పరిస్థితికి వెళ్ళింది. ప్రపోజల్ దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి ఇచ్చాం, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గరలో స్థలం లేదు కాబట్టి దూరంగా డిగ్రీ కాలేజీ వెళ్ళారండి. ఇప్పుడు డిగ్రీ కాలేజీ ఏజ్ కూడా దాదాపు 30 ఇయర్స్ పైన అయిపోయింది. డిగ్రీ కాలేజీలో కూడా ఇవాళ మళ్ళీ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దీన్ని రిపేర్స్ను చూస్తేనే 1,15,00,000 రూపాయలు రిపేర్స్కే పెడుతున్నారు. కాబట్టి ఈ అమౌంట్ని రాపూర్లో ఉన్నటువంటి ఆర్ఎండ్బి స్థలాన్ని కానీ మనం ఎంపిక చేసుకుని అక్కడ కానీ కొత్త బిల్డింగ్ పెడితే స్ట్రెంగ్త్ పెరుగుద్ది, రాపూర్ స్టూడెంట్స్ అంతా కూడా ఇందులో చేరడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాపూర్లో గర్ల్స్ హై స్కూల్ ఉంది, బాయ్స్ హై స్కూల్ ఉంది, రెండు మంచి బిల్డింగ్స్, మంచి ప్రెమిసెస్లో ఉన్నాయి. అలాగే జూనియర్ కాలేజీ కూడా మంచి ప్రెమిసెస్ ఉంది, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఇవాళ రాపూర్ టౌన్లోనే ఉంది. ఒక్క డిగ్రీ కాలేజ్ దూరం అయ్యేటప్పటికీ
ఇక్కడ కంప్లీట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ దూరంగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. బయలుదేరితే గూడూరునే వెళ్తున్నాను, తప్పితే ఇంకా నెల్లూరుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను, లేదంటే వెంగటగిరి. ఇవాళ డిగ్రీ కాలేజీ మనకి వేస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ మినిస్టర్కి కలిసి ఇచ్చాను, ఆర్ఎంబి మినిస్టర్ని కూడా కలిసి, ఆర్ఎంబి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్పుడు కృష్ణబాబు గారు వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ఎంబి ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉంది సార్, రాష్ట్రంలో గెస్ట్ హౌస్ అంతా పడిపోయింది. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వచ్చిన బిల్డింగ్ అది, అది లేదు, మొత్తం తీసేశారు, డిపార్ట్మెంట్ కూడా తీసేశారు. మొత్తం ఖాళీ స్థలం, దాదాపు 4 ఎకరాల స్థలం. ఈ 4 ఎకరాల స్థలాన్ని డిగ్రీ కాలేజీ వాడుకునే పని అయితే, మరి ఆ కాన్సెప్ట్లో ఒకవేళ 1 ఏకర్ దగ్గర పక్కనే హై స్కూల్స్ ఉంది, హై స్కూల్స్కి దాదాపు 10 ఎకరాలు సైట్స్ ఉంది, ప్లే ఫీల్డ్స్ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఆర్ఎంపీ వాళ్ళకి గతంలోనే మనం ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం రాపూర్కి వచ్చేటప్పుడు 3.5 ఎకరాల ల్యాండ్ని ఆర్ఎంపీకి ఇచ్చాం, హెలిప్యాడ్కి వాళ్ళకి కావాలి, హెలిప్యాడ్ వరకే అనుకున్నాం. ఆ రోజు అది అయిపోయేసరికి వాళ్ళ కంట్రోల్లోనే పెట్టాం ల్యాండ్, అట్లా కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ వాళ్ళ కంట్రోల్లో లేదు. అంతగా మాకు ఒక ఈ ల్యాండ్ తీసుకుంటే ల్యాండ్ ఇవ్వండి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి మన పాత డిగ్రీ కాలేజ్ సైట్ దాదాపు 10 ఎకరాల సైట్ ఉంది, అందులో ఒక 4 ఏకర్స్ ల్యాండ్ ఆర్ఎంపీ వాళ్ళకి ఇచ్చిన, అది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది, పైగా గూడూరు రాజంపేట హైవే మీద ఉంది. వాళ్ళు ఆఫీసులు కట్టుకోవాలన్నా, వాళ్ళు బంగ్లా కట్టుకోవాలన్నా కూడా, ఆర్ఎంపీ బంగ్లా కట్టుకోవాలన్నా అక్కడ వాళ్ళకి అనువుగా ఉంది. ఇప్పుడు ఇది ఊరు మధ్యకు వచ్చేసింది, వాళ్ళు ఏమి యాక్టివిటీ లేదు కాబట్టి ఆ ల్యాండ్ అంతా కూడా వేస్ట్ అయిపోయి ఎవరంటే వాళ్ళు ఆక్రమించే పరిస్థితి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే, ఈ అమౌంట్ ఎలాగో రిప్లేస్మెంట్ పెట్టుకున్నాను, ఈ అమౌంట్కి ఏదైనా కొంత యాడ్ అవ్వచ్చేమో, కొత్త డిగ్రీ కాలేజ్ బిల్డింగ్స్ని ఈ ఆర్ఎంబి బంగ్లా సైట్లో కానీ కట్టేస్తే స్టూడెంట్స్కి కన్వీనియన్స్గా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది, స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఇంక్రూజ్ అవుతుంది, ఆ ప్రాంతం వాళ్ళకి సైన్స్ ఆర్ట్స్ రెండు కూడా చదువుకునే అవకాశం. కాబట్టి ఈ డిగ్రీ కాలేజీలో ఇవాళ పెట్టినటువంటి మొత్తం 1,15,50,000 రూపాయలు ఏదైతే ఉందో, ఇది పాత ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ మీద పెడితే ఇది మనం లెక్కబెట్టి చెరువులో వేసినట్టే. కాబట్టి దయచేసి న్యూ బిల్డింగ్ కోసరం ఈ ఆర్ఎండ్బి సైట్ ఏదైతే మనం ఉందో ఆ బంగ్లా సైట్లో ఇది ప్లాన్ చేసి కొత్త ఆర్ఎండ్బి బిల్డింగ్ కట్టమనండి కాలేజీకి. అవసరమైతే ఈ సంవత్సరం 1st ఇయర్ కడతాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంత తీసుకొని కట్టుకోవచ్చు ఎక్స్పెన్షన్. కాబట్టి మనకేమి పెద్ద అదనంగా పెడే పరిస్థితి కూడా లేదు. దయచేసి రాపూర్ డిగ్రీ కాలేజ్ కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయాలని చెప్పి నేను మంత్రి గారిని, జిల్లా కలెక్టర్ గారిని తగ్గిపోతున్నాను. దాని ప్రకారం మీకు ఉండేటువంటి దీనికి ఎంత వస్తుంది, ఆ ఫెసిలిటీస్కి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి అమౌంట్లు ఎంత వస్తుందో చూసుకుంటే, షిఫ్ట్ చేస్తే కలెక్టర్ గారి ద్వారా లెటర్ రాసి ఎంతవరకు వస్తుందో స్టార్ట్ చేసి ప్రోగ్రెస్లో ఉండగానే రిమైనింగ్ అమౌంట్ కావాలంటే సెలెక్షన్ చేయించే మార్గం చూస్తాం. అందులో ఒకసారి చూసి ఇక్కడ వేస్ట్గా చేసే బదులు బెటర్ దీనికోసరంగా మళ్ళీ ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేసి వెంటనే ప్రపోజల్ సబ్మిట్ చేయండి కలెక్టర్ గారు, కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపించి కొత్త సైట్లో ఈ అమౌంట్ అది టెండర్లు ఇంకా రిపేర్ స్టేజ్లోనే ఉంది కదా, శాంక్షన్ కూడా కాదు కదా. అయితే ఇప్పుడు మామూలుగా మిగతా అమౌంట్ కూడా కలిపి ఒకటేసారి ఉండి ఫైనల్ డిపిఆర్ పంపించేసి అదే డిపిఆర్ శాంక్షన్ చేసేటట్టు చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించి ఒకసారి మళ్ళీ కలిసి నోట్ చేసుకొని మళ్ళీ ఒకసారి దానికి సంబంధించి రిపోర్ట్ తయారు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపించాము కలెక్టర్ గారికి సబ్మిట్.